ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళకపోవడం, అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో తానంటే ఏంటో నిరూపించుకున్నారు. అతి తక్కువ టైంలోనే, కేవలం 6 నెలల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాలన ఎలా ఉంటుందో ఒక ప్రోమో రూపంలో ఇచ్చిన హామీలు పూర్తిగా, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో తనను మించిన ప్రభుత్వం మరొకటి ఉండదు అని చెప్పి ఆయన నిరూపించుకున్నారు. అయితే ఇదే టైంలో మరొక శుభవార్త చెప్పారు ప్రజలందరికీ కూడా. జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయబోతున్నారు. ఇది పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫస్ట్ వెస్ట్ గోదావరిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టబోతోంది. అయితే 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు అందజేయబడుతుంది. అయితే ఇందులో భాగంగా దాదాపు 2000 రకాల వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ 2000 రకాల వ్యాధులు ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయన్నమాట. అయితే 1000 రూపాయలు దాటితేనే, ఇంతకుముందు ఒక లిమిట్ ఉండేది, ఈసారి అలా కాదు. ఒక 1000 రూపాయలు ఖర్చు దాటిందంటే ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపచేసేలాగా ఆ పథకాన్ని రూపొందించారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైతే 5 లక్షల లోపు ఆదాయం ఉంటుందో, అంటే 5 లక్షల దాటిన వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు, ఆరోగ్యశ్రీ కార్డుకి అనర్హులుగా ప్రకటిస్తారు వాళ్ళని. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందబోతున్నాయి. అయితే దీని ద్వారా గతానికి ఇప్పటికీ ఏంటి తేడా, ఏంటి ఉపయోగాలు, జగన్ గారి హయాంలో ఏంటి అంటే చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రధానంగా క్యాన్సర్ రోగులకి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఒక అద్భుత వరంగా చెప్పాలి. వాళ్ళకి 1000 రూపాయలు దాటితే చాలు, 1000 రూపాయలకు మించి ఉన్నదంతా పైన ఏమన్నా ఖర్చు అయితే కనుక కంప్లీట్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేస్తుంది, కంప్లీట్ వాళ్ళ ఖర్చు అంతా కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో ఇందాక నేను చెప్పినట్టు 2000 రకాల వ్యాధులను చేర్చారు. అలాగే ఇది వైఎస్ఆర్ ఆరోగ్య భరోసా పేరుతో ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పైలట్ ప్రాజెక్ట్ని పశ్చిమ గోదావరి జిల్లాలో స్టార్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా 1 ఏప్రిల్ అయ్యేసరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా, అర్హులైన వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేస్తారు కంప్లీట్గా. అయితే అదే టైంలో ఇప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనకి వినిపించింది ఇప్పటికీ కావాలని అందరూ కోరుకుంటున్నది 108. ఇలా పిలిస్తే 108 డైల్ చేయగానే చాలా తక్కువ టైంలో ఎక్కడి నుంచి అయితే ఫోన్ చేస్తారో అక్కడికి 108 వచ్చి చేరేది. తర్వాత కాలక్రమేణా అది ప్రభుత్వం మారిన తర్వాత 108 పూర్తిగా మరుగున పడిపోయింది. ఆ కుయ్యి కుయ్యి మని వినిపించే కోత కూడా వినిపించడం మానేసింది. అయితే ఈసారి మళ్ళీ రేపు 1 ఏప్రిల్ నాటికి కంప్లీట్గా 1060 నూతన 108 వాహనాలను, అలాగే 104 వాహనాలను కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు. ఫోన్ చేస్తే కేవలం, అంటే ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే ఒక 20 నిమిషాలు టోటల్గా, ఒక అంటే 10 నుంచి 20 నిమిషాల లోపు చాలా తక్కువ వ్యవధిలోనే 108 వెహికల్ అక్కడ ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపు ఇంత పరిధిని తీసుకొని ప్రతి పరిధిలో కూడా ఒక్కొక్క వాహనం ఉంచేలాగా, దానికి సంబంధించి ఇంకా ఎన్ని వాహనాలు కావాలి, ఎన్ని వాహనాలు ఉంటే సరిపోతాయంటే ఇంకా 1060 వాహనాలు మొత్తం 108 వాహనాలు కొత్త వాహనాలని రంగంలోకి దించుతున్నారన్నమాట. అయితే ఈ ఆరోగ్యశ్రీలో మరో ప్రత్యేకత ఏంటి అంటే ఓన్లీ ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు తెలంగాణ, అలాగే బెంగళూరు, అలాగే చెన్నై, మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా దాదాపు ఒక 130 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేస్తుంది. ఇంతకుముందు లిమిటేషన్ ఉండేది ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఈ రాష్ట్రానికే పరిమితం, పక్క రాష్ట్రంలో పనిచేయదని. కానీ జగన్ గారు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ భరోసా, దాని ద్వారా మొత్తం 3 రాష్ట్రాల్లో, అంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకవేళ మరింత మెరుగైన వైద్యం కావాలి అంటే చెన్నై వెళ్తారు, లేదంటే బెంగళూరు వెళ్తారు, లేదంటే హైదరాబాద్ వస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి. హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది, అలాగే చెన్నైలో కూడా వర్తింపజేస్తుంది, అలాగే బెంగళూరులో కూడా పనిచేస్తుంది. అంటే టోటల్గా మొత్తం 3 రాష్ట్రాల్లో జగన్ గారు పనిచేసేలాగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుని ఇవ్వబోతున్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో ఒక 130 ఆసుపత్రులతో ఆరోగ్యశ్రీ కార్డు, 130 ఆసుపత్రుల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు వర్తింపజేస్తుంది. ఓవరాల్గా ఆరోగ్యశ్రీ పథకం ఇంకా అందుబాటులోకి రాబోతుంది మరికొద్ది రోజుల్లోనే. జనవరి 1 నుంచే ఈ ఆరోగ్యశ్రీ కార్డు, కొత్త కార్డులు అందరికీ ఇవ్వబోతున్నారు. 1 ఏప్రిల్ నాటికి ఫుల్ ప్లేట్జెడ్గా కంప్లీట్గా రాష్ట్రం అంతా ఆరోగ్యశ్రీ కార్డులు అందుతాయి. ఇది జగన్ గారు తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం, ఇది ప్రజలందరికీ ఒక శుభవార్త అనుకోవాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది
వన్ లైన్ యాప్, పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.